కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు పట్టణంలో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్ చేసినట్లు సీఎస్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు మూడు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్ లు ఆధారంగా నిందితులను గుర్తించామని ఆయన వివరించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ఏడు సెల్ ఫోన్లు దొరికాయన్నారు. ఒక బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించడం జరిగిందని పట్టణ సీఎస్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ వ్యక్తి పేరు డీటెయిల్స్ తెలుసా అంటే తెలియదని చెప్పారు. సరే అని చెప్పేసి కంప్లైంట్ 11వ తారీఖున మాకు కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ సెల్ ఫోనే కదా ఎందుకని అనుకున్నాడంట, కానీ బలవంతంగా లాక్కొని కింద పడేసి పోయిన దానివల్ల అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అతను వేరే పనిలో ఊరికి వెళ్ళిపోయి నిన్నటి దినం 11వ తారీఖు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో అతన్ని బాగా విచారిస్తే పలానా బండి నంబరు అనే మాట చెప్పాడు. ఆ బండి నంబరు కరెక్ట్గా చెప్పలేదు. దాని తర్వాత ఆ బండి నంబరు ప్లస్ అది అతను చెప్పిన నంబరు సీసీ ఫుటేజ్ పోయి చెక్ చేస్తే మా క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ మేమందరము తలా ఒక దిక్కుపోయి అన్నీ వెరిఫై చేస్తే ఒక చోట సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళు చెప్పిన బండి నెంబరు అది ఒకటే. సో అదే బండి నెంబర్ ఉన్నందువల్ల ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో కూడా బండి నెంబర్ వచ్చింది. సో వీళ్ళ బండి నెంబర్ మీద విచారిస్తే వీళ్ళ ముఖాలన్నీ మా వాళ్ళంతా విచారిస్తే వీళ్ళు పలానా కటిక షబ్బీర్ అని వడ్డే రాజ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళ ఇద్దరి పేర్లు చెప్పారు. వీళ్ళతో పాటు ఇంకొక అతను ఉన్నాడని చెప్పి మొత్తం వీళ్ళు ముగ్గురు. కాబట్టి వీళ్ళను సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేసి బండి నెంబర్ వెరిఫై చేసి అందరినీ పట్టుకొని వాళ్ళ కన్ఫెషన్ మేరకు ఏడు సెల్ ఫోన్లు రికవర్ అయినాయి. వీరు మోటివ్ ఏంటంటే ఇతనికి ఒక పల్సర్ బైక్ ఉంది, దాన్ని కూడా సీజ్ చేశాము. పల్సర్ బైక్ తీసుకుంటాడు, వెనకాల ఒకరిని ఎక్కించుకుంటాడు షబ్బీర్ అనే అతను. ఫోన్ మాట్లాడుతున్నా జోబులో ఉన్నా తీసేసి దొబ్బేస్తాడు, బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు, మాస్క్ తీసుకేస్తాడు. అది అతని మోటివ్. ఇట్లా కంటిన్యూస్గా ఇతను స్టార్ట్ చేశాడు. అంతలోనే మనకు ఈ కంప్లైంట్ మీద విచారిస్తే ఈ మధ్యకాలంలోనే ఏడు చోట్ల అఫెన్సులు చేసినాడని తెలిసి ఆ ఏడు సెల్ ఫోన్ రికవర్ చేయడం అనేది ముద్దాయిని కూడా పట్టుకున్నాను. ఈరోజు రిపెంట్ చేస్తున్నాను. సో